రెండు కాలాలకు సంబంధించిన వాక్య భాగాలు చదివినాం. రేపేమి సంభవించునో నీకు తెలియదు అనే ఒక కాలం, మరొక కాలములో మీ జీవం ఏపాటిది, రేపటి దినం గూర్చిన అతిశయం, ఏ దినం ఏ రోజు ఏమి సంభవిస్తుందో తెలియని కాలం ఒకటి, రేపేమి సంభవించునో తెలియని కాలం ఒకటి. క్రీస్తు పూర్వం మహారాజు దైవ జ్ఞానముతో చెప్పబడిన కాలం ఒకటి, ప్రభువును ప్రేమించి ప్రభువును వెంబడించి ప్రభువుతో కలిసి ఉన్న ఆయన ద్వారా చెప్పబడిన కాలము మరొకటి. ఈ రెండింటిలో ఒక పదము మనము చదువుతూ ఉన్నాం, నీకు తెలియదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. సామెత 27 మొదటి వచనంలో, యాకోబు 4:14 రెండిట్లో మనం చూస్తూ ఉన్నాం, నీకు తెలియదు, మీకు తెలియదు. ఏం తెలియదు? కొందరికి తెలియదు. ఏం తెలియదు అంటే వారిలో గర్వం ఉందనే విషయం తెలియదు. ఆత్మీయ గర్వం, పరపతిని గురించిన గర్వం, అన్నీ ఉన్నాయి, కలిమితో ఉన్నాము, సమృద్ధితో ఉన్నాము అనే గర్వం వారిలో ఉందని తెలియదు. ఒకవేళ అవి ఉంటే నష్టమా లాభమా చూద్దామా. లూకా రాసిన సువార్త 12:16 5 కలిగిన వాక్య భాగములో, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనే వాక్యానికి నిలువుటద్దమే ఈ 5 ఏంటివి? ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండింది. ఆ ధనవంతుడు ఆ పంటను సమకూర్చుకొని దాచుకోవడానికి స్థలము చాలలేదు. అక్కడ రాసినారు, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందుననుకొనైతే అయితే పులిస్టాప్ కామాగా సాగిపోతున్న కంటిన్యూస్ ప్రాసెసింగ్కి పులిస్టాప్ అయితే, అండర్లైన్ చేసుకోవాలి పదాన్ని, అయితే అన్నీ బాగుండే కానీ ఇట్లాంటి పదాలు మనం అండర్లైన్ చేసుకోవాలా. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నాను, నీవు సిద్ధపరిచిన వ్యవని వగునని అతనితో చెప్పాను. ధనవంతుని భూమి సమృద్ధిగా పండితే ఆ ధనవంతుడు ఏం చేస్తా ఉన్నాడు, అతన్ని చూచిన వారు ఏమనుకుంటారు, కలకాలం సుఖశాంతులతో దీర్ఘాయుష్మంతుడుగా ఉండుటకు దేవుడే సమృద్ధి అయిన పంటతో అతన్ని ఆశీర్వదించినాడని అనుకుంటారా? ఈ ఆలోచన ధోరణి పూర్వకాలములో నుండి అన్ని మతాల నమ్మకాలలో పాతుకుపోయి ఉంది. దీని వలననే దేవుని దగ్గరికి వెళ్ళడానికి పూజలు విన్నపాలు పునస్కారాలు వ్రతాలు గోపురాలు దర్శనాలు యాత్రలు అన్నీ సంపద చుట్టే తిరుగుతున్నాయి. ఇక్కడ ధనవంతుడు తను పండిన పంటను కొట్లలో భద్రపరుచుకునే ముందు, వెర్రివాడా, ఈ రాత్రిని ప్రాణము నడుగుచున్నాననే ప్రశ్నకి జవాబు చెప్పాలా? నీకు తెలియదు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. క్యాన్సర్ వస్తే ఎన్ని రోజులు బతుకుతాడో, ఎన్ని వారాలు బ్రతుకుతాడో, ఎన్ని నెలలు బ్రతుకుతాడో, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడని అడిగితే అతని శరీరములో పాడైపోయిన అవయవాల యొక్క రిపోర్టు తీసుకొని ఆ నిపుణులు లేదా డాక్టర్లు వారమో నెలలో సంవత్సరమో కొద్ది దినాలే లేదా కొన్ని గంటలే అని చెప్తారు కదా.
శరీరంలో ఆ ముఖ్యమైన భాగాలన్నీ పాడైపోతే చెప్తా ఉన్నారే కరోనా వైరస్ వస్తే సెకండ్ వేవ్ వంటి వైరస్ తీవ్రంగా ప్రబలితే ఆయుష్ రోజులు లెక్కకు దిగజారిపోతుందని చెప్పగలం కానీ ఇక్కడ ధనవంతునికి ఎలాంటి అనారోగ్యము లేదు ఎలాంటి వైరస్ లేదు ఆపై అనేక సంవత్సరాలు తిని సుఖించి ఆనందించి ఆరోగ్యం ఉంది కానీ దేవుడు కొన్ని గంటల లోపే తన ప్రణాళిక తన ఆలోచన అంతటికి పులి స్టాప్ వెరివాడా ఈ రాత్రి ఎంత స్థిరుడైననో ఎంత బలవంతుడైననో ఎంత పరపతి గలవాడైననో ఎంత కండ ఉన్ననో ఎంత హైట్ ఉన్ననో ఎంత వెయిట్ ఉన్ననో ఎంత హోదా ఉన్ననో ఎంత స్థానబలం ఉన్ననో ఎంత కలిమి బలం ఉన్ననో ఎంత బంధం ఉన్ననో అవన్నీ ఒక దినాన దేవుని ప్రశ్నకు జవాబు చెప్పలేనివని నీకు నాకు మనకు ఎవరికి తెలియకపోవడం విచారకరం వాక్యంలో రాసినారు రేపేమి సంభవించునో మహాజ్ఞాని దైవ జ్ఞానముతో నింపబడిన ఆయన రాస్తాడు దేవుని పరిచర్యలో దేవునితో ఉన్న యాకోబు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు మీకేమీ తెలియదు మీ జీవం ఏపాటిదే రేపేమి సంభవించునో మీకు తెలియదు కేవలం ఒట్టి ఊపిరి కీర్తన 39:5 రాసినారు ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలం ఒట్టి ఊపిరి వల్లే ఉన్నాడు ఈ వాక్యం చెప్తా ఉంది వదిలిపెట్టే ఊపిరిలా ఉండే మనిషి జీవితం దేవుడు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు ఈ లోకాన్ని విడిచివేయాల అప్పుడు ఈ స్థలాన్ని విడిచిపెట్టాల అప్పుడు ఈ సమృద్ధిని విడిచిపెట్టాల అప్పుడు ఈ కలివిని విడిచిపెట్టాల అప్పుడు ఈ స్థానాన్ని విడిచిపెట్టాల అప్పుడు ఈ స్థలాన్ని విడిచిపెట్టాల మన కళ్ళ ముందే కరిగిపోతున్న ప్రేమలు అరిగిపోతున్న బంధాలు బాంధవ్యాలను వార్తల్లో వింటున్నాం చూస్తూ ఉన్నాం అయితే ప్రభు ఒక నిరీక్షణ ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము ఈ భూమి మీద కన్ను ముయ్యచ్చేమో కానీ కలకాలం ప్రభుతో నిత్యానందములో పాలు పొందడానికి చేర్చబడతాం ప్రభు చేసినందు విశ్వాసం ఉంచకపోవటం నిత్య నాశనానికి నిత్య నరకానికి ఏడ్చే స్థలానికి నీవు చేర్చబడతావు అని నీకు తెలియదు ప్రభు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవం నిత్య ఆనందం నిత్య సంతోషం నిత్య జీవము అని నీకు తెలియదు ఏ రాత్రి నీ ఎదుట రెండు కాలాలు ఉన్నాయి నీకు తెలియదు నిత్య జీవం పరలోకం పరిశుద్ధ పట్టణం అక్కడ ప్రభుతో నివాసం అని నీకు తెలియదు నిత్య నరకం అక్కడ అగ్ని ఆరదు పొరుగు సావదు అది యుగ యుగాలు యాతన ఏడుపు పళ్ళు కొరకటం దేవుడు మన అజ్ఞానాన్ని తొలగించడానికి ఈ రెండు కాలాలను ఈ రెండు సంఘటనలను ఈ రెండు విషయాలను మన ప్రస్తావనకు తెస్తూ ఉన్నాడు విని ప్రభు యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ప్రభువైన యేసు క్రీస్తు మన కొరకు మన పాపము కొరకు మన అపరాధము కొరకు మన దోషము కొరకు మన దుర్నీతి కొరకు మన దుష్టత్వము కొరకు మన సమస్త పాపము కొరకు కలవరి సెలవులో రక్తం గార్చినాడు మొల కిరీటాన్ని భరించినాడు ప్రక్కలో బల్లెపు పోటును సహించినాడు సమాధి చేయబడినాడు తిరిగి లేచినాడు పిలుస్తూ ఉన్నాడు ఎదుగో నా రక్తం నీ పాపమును నీ రోగమును నీ వ్యసనమును నీ అజ్ఞానమును నీ గర్వమును కడిగి వేసే నా రక్తం నిన్ను సంతోషభరితినిగా చేసే సమృద్ధి గల నిత్య జీవములోనికి చేర్చే నా పరిశుద్ధ పవిత్ర రక్తం అంగీకరిస్తావా
యేసుప్రభు రక్తం నా మీద నా ఇంటి వారి మీద సదాకాలం ఉండాలని నీవు కోరితే ప్రార్థించు ప్రార్థన